జనరల్గా మనము చిన్న చిన్నవి రవ కేసర్ లాంటివి చేసుకుంటాం కదా, అయితే ఈ హల్వా లాంటివి చేసుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కాస్త టైం టేకింగ్ అవి. గోధుమ పిండితో గోధుమలతోటి హల్వా, తర్వాత రాగులతోటి హల్వా చాలా రుచిగా ఉంటాయి, చాలా ఎక్సలెంట్గా కుదురుతాయి, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. అయితే గోధుమలు లేదా రాగులతోటి హల్వా చేసేటప్పుడు వస్తువుని నానబెట్టి, అంటే గోధుమలు నానబెట్టి బాగా గ్రైండ్ చేసి పిండి రసం తీసి పాల్లాగా తీసి ఆ పాలతో హల్వా చేస్తాం. రాగులతోటి కూడా అంతే. అయితే ఇప్పుడు రాగులు నానబెట్టడం, గోధుమలు నానబెట్టడం ఇవన్నీ పెద్ద పని కదా, రాగి పిండి రెడీగా ఉంటే చేసేసుకోవచ్చు. ఈజీగా గోధుమ పిండి లేదా రాగి పిండితోటి హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది ఇంచుమించుగా మనం బయట కొనే హల్వా లాగానే ఉంటుంది, కొంచెం ఓపిక కావాలి. నేను చాలా కాలం క్రితము చేసేదాన్నండి, రెగ్యులర్గా చేస్తాను నేను. అయితే రాగిపిండి హల్వా ఫస్ట్ టైం చేసినప్పుడు దాదాపుగా 15 ఇయర్స్ బ్యాక్, స్పీడ్గా అయిపోవాలంటే బాగా కదిపేస్తే ఎగిరి ఆ హల్వా ముద్ద చేతి మీద పడింది, ఇక్కడ ఒక మచ్చ కనిపిస్తుంది చూడండి, 15 ఇయర్స్ బ్యాక్ పడిన మచ్చ అనమాట అది. అది వచ్చేసి మొత్తం దీనిలాగా ఊడొచ్చేసింది స్కిన్. అందరూ అడుగుతుండే వాళ్ళు ఏమైనా డొమెస్టిక్ వైలెన్స్ ఆ మీ ఇంట్లో ఇలా ఎలా వాత పెట్టుకున్నావు అని. ఎన్ని రోజులు పట్టిందో అది హీల్ అవ్వడానికి. కొంచెం కేర్ఫుల్గా చేస్తే ఎంత బాగా వస్తుందో. రాగులు నానబెట్టి గ్రైండ్ చేసుకునే విధానం మళ్ళీ ఒకసారి చూపిస్తాను. రాగి పిండితో చేసుకునేది చూద్దాం. మనం ఒక కప్పు రాగి పిండి మనం బజార్లో తెచ్చుకుంటాం కదా, పచ్చి రాగి పిండి, దీంతో చేసేసుకోవచ్చు. మాల్టెడ్ రాగి దీనికి అక్కర్లా. ఈ పచ్చి రాగి పిండిని ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, సుమారుగా ఒక 15 ముక్కలు అలా వస్తాయి. ఒక ఎంత మాత్రం రౌండ్ వస్తుంది అన్నమాట, అంత రౌండ్ వస్తుంది. ఇది ఇంత పిండి తీసుకుంటే దీనికి 1-2 నీళ్లు పోసి ఒక గంటన్నర సేపు నానిపోనివ్వండి. బాగా పిండి నానిన కొందికి బాగా వస్తుంది, ఇంకో ఇలా వచ్చేస్తాయి అన్నమాట నానితే కనుక. అయితే దీన్ని ఏం చేయొచ్చు అంటే, మనం ఒకవేళ పిండి బరగ్గా ఉందనుకోండి, ఇది కొంచెం మెత్తగా ఉంది, మా పిండి చాలా మృదువుగా ఉంది, గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. ఒక బరగ్గా ఉంది, కొంచెం కరకరలాడుతుంది అనిపిస్తే కాసి నీళ్ళు పోసి మామూలు దోశ పిండి రుబ్బినట్టు మిక్సీలో రుబ్బేసేయటం. బాగా ఒక 5 నిమిషాలు మిక్సీ చేస్తే సరిపోతుంది. మిక్సీ చేసి దాన్ని గిన్నెలో వేసేయటం. ఒక్క గిన్నె పిండికి 2 గిన్నెల నీళ్లు పోసేసి పక్కన పెట్టేయండి. కనీసం 2-3 అవర్స్ నానితే భలే బాగా వస్తుంది. సాయంత్రం చేసుకోదలిస్తే మధ్యాహ్నం భోజనాలు వేళ కనుక నానబెట్టామంటే ఈవినింగ్ 5:36కి నానిపోయి ఇదిగో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఈ రాగి పిండిలో ఒక చిన్న ఇదేముంటుందంటే, ఏ పిండి లేని గోధుమ పిండి కూడా ఇలాగే చేసుకోవచ్చు. ఒక చిన్న బరకు ఉంటుంది ఇది చూడండి, నానిపోయి పాలు పైకి తేలుతాయి కానీ అడుగున మాత్రం కొంత పిండి ఖచ్చితంగా ఉంటుంది. అందుకని దీన్ని వడగట్టేసుకుంటాము. ఈ వడపోసుకోవటానికి మామూలు మన టీ స్ట్రైనర్ లాంటివి పనికిరావండి, బట్టలో కనుక వడగడితే బాగా వస్తుంది. దీనికి ఏంటంటే మరీ పల్చటి తీసుకోవద్దు, పిగిలిపోతుంది. మందపాటి తీసుకోవద్దు, పాలు బాగా రావు. మన చున్నీ క్లాత్లు ఉంటాయి చూడండి, పల్చటి చున్నీ ఉంటుంది కదా కాటన్ చున్నీ, అవి ఏమైనా ఉతికి అట్టి పెట్టుకుని పక్కన పెట్టుకునే అలవాటు ఉంటే చక్కగా దాంతో లేదా పంచెలు వాటితోటి వడపోసేయచ్చు. మొత్తం ఈ పాలని పిండేసేయండి. మనం గోధుమ పిండి అయితే కూడా ఇలాగే చక్కగా మొత్తం తుక్కొచ్చేస్తుంది. అయితే ఇందులో ఉన్న పిండి వేస్ట్ అయింది అలా బాధపడద్దండి, దీని సారమే ఇది. ఇంకా దీన్ని యూజ్ చేద్దామని భావించకండి. ఒకవేళ చేయాలంటే రాత్రి చేసుకునే చపాతీల్లో గోధుమ పిండిలో ఇది కలిపేసి రొట్టెలు చేసేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్న సారమంతా దాదాపుగా మనం తీసేసాం. ఇలా రాగి పిండి పాలు తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఒక గ్లాస్ రాగి పిండికి ఒక కప్పు ఒక సేమ్ అదే గ్లాస్ తోటి బెల్లం, కొంచెం కావాలంటే తీపి కావాలి అని అనుకుంటే కనుక ఇంకో చిన్న ముక్క వేసుకోండి. బెల్లాన్ని కరగబెట్టేసుకుందాం. దీనికి ముందు ఏం చేద్దామంటే, మనం హల్వాలో వేసుకోవడానికి జీడిపప్పులు కానీ మనం బాదం పప్పులు ఏవి చాయిస్ ఉంటే అది చారుపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు జీడిపప్పు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. జీడిపప్పులు కొంచెం వేయించి పక్కన పెట్టుకుని అప్పుడు బెల్లం పాకం పెడతాం. కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి వేసి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ మనకి పప్పులు వేగితే చాలు. అంటే మళ్ళీ ఇంకో మూకుడు పెట్టక్కర్ లేకుండా ముందే వేయించేస్తున్నాను అనమాట నేను. హల్వాలో అక్కడక్కడ పప్పులు తగిలితే బాగుంటుందండి. మా బందర్ హల్వా చాలా బాగుంటుంది, బందర్ నల్ల హల్వా చాలా ఫేమస్, మంచి రుచిగా ఉంటుంది, అంత నెయ్యి మయం. అయితే అందులో అక్కడక్కడ జీడిపప్పులు తగిలితే భలే బాగుంది అనిపిస్తుంది.
కిస్మిస్ లాంటివి ఇందులో వేసుకోం, ఎక్కువ జీడిపప్పులే. మనం ఇంట్లో చేసుకునే హల్వాకి అంత తెగ నెయ్యి ఏం వేయక్కర్లేదండి, కొంచెం వేస్తే సరిపోతుంది. కాస్త గోధుమ పిండికి కొంచెం ఎక్కువ పడుతుంది, రాగి పిండికి అంత చాలా అక్కర్లేదు. బెల్లం వేసేద్దాము. దీన్ని బెల్లం కనుక మనకి మట్టిగా ఉంది అలా అనిపిస్తేనండి కొంచెం కరగబెట్టి అప్పుడు పాకం పట్టుకుంటే బాగుంటుంది. బెల్లానికి ఏంటంటే కొంచెం నీళ్ళు, మరి ఎక్కువ నీళ్ళు పోసినా విసగటగానే ఉంటుంది. కొద్దిగా నీళ్ళు పోసి బెల్లాన్ని కరగనివ్వండి. మీకు ఇందులో ఏమైనా మట్టి ఆర్గానిక్ బెల్లం, మా బెల్లంలో అనుమానం లేదు. ఒకవేళ అవి బెల్లం అనుమానంగా ఉంటే చిన్న గిన్నెలో కరగబెట్టుకుని అప్పుడు మూకుడులో పోసుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిపోయి నురుగొస్తూ కనిపిస్తుంది కదా, ఈ కరిగి నురుగొచ్చే సమయంలో మనం ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి పాలు, ఇవి పోసేయండి. ఒకసారి పైకి కిందకి కదిపి చూడండి, సన్నటి గసి ఉన్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఎక్కువ గసి ఉందనుకుంటే పోయిపోకండి. మొదట చూసినప్పుడు ఇట్లా నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది. రాగి ఉడికే సరికల్లా ఇట్లా క్రీమీ టెక్స్చర్ వస్తుంది, గమనించండి. మామూలుగా మనం రాగి మాల్ట్ అవి చేసినప్పుడు కనిపిస్తుంది కదా, మొదట ఇలాగే ఉంటుంది. ఇందులో ఉన్న నీళ్లు పోయేదాకా ఇంకా తిప్పుతూ ఉండాలి. మొదట్లో అయితే ఎక్కువగా కదపక్కర్లేదండి, దీన్ని వదిలేసి ఇది చిక్కబడ్డాక చూద్దాం. ఒక 5-6 నిమిషాల్లోనే ఈ చిక్కదనం వచ్చేస్తుందండి. ఇంత మటుకు వచ్చాక మనం ఏం చేయాలంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ ఎక్కువ నెయ్యి వడ్డించక్కర్లేదండి. కొంచెం నెయ్యి వేస్తే ఏంటంటే ఇది ఉండలు గచ్చకాయలు కాకుండా, తర్వాత ఏమో అడుగంటకుండా ఉంటుంది. ఇక ఈ కొత్త కొత్త ఉడికేటప్పుడు మాత్రం జాగ్రత్త, నా చెయ్యి మచ్చ మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పీడ్ చేసామంటే అంటే ఇలా అన్నామనుకోండి వెనక్కి ఆ చటుక్కుని ఎగిరి మీద పడిపోతుంది. అందుకని ఎప్పుడు క్లాక్ వైజే దీని వ్యవహారం, ఇలాగే చేయాలి. వెనక్కి రివర్స్ మాత్రం చేయొద్దు. దీనికల్లా రెండే, చిక్కగా పాలు తీసుకోవటం, ఎక్కువ నీళ్ళు పోయద్దు, 1:2. తర్వాత ఏమో బెల్లంలో బోల్డ్ అని నీళ్ళు పోసి పల్చగా చేయొద్దు, కొంచెం నీళ్ళతోటి పాకం రప్పిస్తే తొందరగా అయిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా కూడా కంఫర్టబుల్గానే ఉంటుందండి, అడుగు అంటుకోకుండా ఉంటుంది. వస్తా చెక్క గరిటెతోటి కలుపుకోవాలి. మొదట ఇది కొంచెం దగ్గరకు వచ్చేసినట్టు కనపడుతుంది. చివరిదాకా అంటే మనం హల్వాని ముక్కలు కోసే లెవెల్కి తెచ్చేదాకా మాత్రం కొంచెం టైం పడుతుంది. దీనికి ఏంటంటే గరిట విడవకూడదు, మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వడ్డిస్తూ, ఎక్కువ అక్కర్లేదండి. ఆల్టుగెదర్ ఈ వస్తువుకి ఒక 5-6 స్పూన్లు వేస్తాం. చిన్న స్పూన్ ఒకటి పెట్టుకోండి, అప్పుడో స్పూను వేయటం. కానీ స్పూన్ వేసినప్పుడు మాత్రం నెయ్యి స్పీడ్గా అవ్వబోకండి, స్పీడ్ అయితే నెయ్యి తుళ్ళిపోతుంది మీదకి, మొహం మీదకి కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఏదో ఇలాగ ఇమీడియట్గా కరుగుతుందా, చటుక్కున మొహం మీద పడిపోతుంది. ఇప్పుడు మనం వేస్తున్నది ఇక పాత్రకి అంటుకోకుండా మెల్లిగా ఇలా తీగలు వస్తుంది చూడండి, ఇది హల్వా దగ్గర పడుతున్న లక్షణం అనమాట. అంటే మనం ఇందులో వేసాం కదా బెల్లము, అది క్యారమలైజ్ అవ్వాలి, అది గట్టిపడేందుకు అవకాశం ఇవ్వాలన్నమాట. ఒక 5 నిమిషాలు, ఇంకా కనీసం 5-6 నిమిషాలు పడుతుంది. ఇది మీ శక్తికి అంచులు చూస్తుందండి, కాస్త ఓపిక్గా మాత్రం చేసుకోవాలి. ఏగో ఇప్పుడు చూడండి ఇందాకటికి ఇప్పటికీ టెక్స్చర్ ఎట్లా మారిపోయిందో, ఇలా ఇది ఉండలాగా దగ్గరకు వచ్చేస్తుంది. అడుగు అంటుతున్నట్టు అనిపిస్తే కొంచెం అలా అనండి. మనం వేసిన నెయ్యి అంతా వదిలిపెట్టేస్తూ ఉంటుందన్నమాట ఇది. అంటే మళ్ళీ మైసూర్ పాక్ అంత ఇబ్బంది పెట్టే పాకం కాదు ఇది, కాకపోతే కొంచెం చేయి సత్తువ. గరిట పెద్దది మాత్రం తీసుకోండి, ముందు ఒక చిన్న గ్లాస్ చేస్తే మీకు తెలుస్తుంది కదా, ఇదిగో మనతో పాటే అది వచ్చేస్తుంది. ఇది పాకం అన్నమాట దీనిది. మొదట వేసిన రంగు చూడండి లేతగా పింకిష్గా ఉందా, ఇప్పుడు చూడండి ఎలాంటి డార్క్ కలర్ వచ్చేసిందో. కొంచెం చేతి కొద్దీ తిప్పితే ఏంటంటే మనకి కట్ చేశాక అతుక్కోకుండా ఉండాలంటే ఇది ఇక్కడ ముద్దగా వచ్చేసేయాలన్నమాట. ఇంకా కొంచెం చిన్న రన్నీ షేప్లో ఉంది, ఇంకొంచెం ముద్దగా రావాలి. ఇది మొత్తం ఇట్లా మనం పక్కకి ఉంచితే ఇది వచ్చేయాలి, ఇంకా రావట్లేదు, ఇంకొంచెం టైం పడుతుంది.
ఇంచుమించు నేను వేసిన 5-6 స్పూన్ల నెయ్యిని ఇది అటు ఇటుగా వదిలేపెట్టేస్తాను. ఇక చూడండి ఉండొస్తుంది కదా, ఇలాంటప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు. దీంట్లో మనం ఏం చేద్దామంటే జీడిపప్పులోకి వేవి వేసుకోవచ్చండి. జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత చారుపప్పులు ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు. మన ఓపిక ఏవైనా కాస్త నేతిలో వేసేసి ఇందులో వేసేయాలి. జీడిపప్పులు వేసుకుంటున్నాం మనం. తర్వాత ఏమో జనరల్గా గోధుమ పిండితో కనుక చేస్తే ఈ హల్వాకి మనం ఏలక్కాయలు లాంటి సుగంధ ద్రవ్యాలు ఏం అక్కర్లేదండి. బట్ రాగి పిండికి ఒక చిన్న కస రుచి ఉంటుంది, కసవాసన అనమాట. అది లేకుండా ఉండాలంటే ఒక్క చిటికెడు మనము ఏలక్కాయ పొడి కనుక వేస్తే చాలా బాగుంటుంది రుచిగా, అంటే వాసన కూడా బాగుంటుంది. ఇగో నెయ్యి ఎంత వచ్చేసింది చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది కదా టెక్స్చర్. బెల్లంలో ఇగో ఇలా తీగలు సాగుతుంది అది. ఇప్పుడు ఇది గట్టిగా అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక పళ్ళానికి లేదా ఒక వెడల్పాటి కొంచెం ఎత్తుగా ఉన్న గిన్నెకైనా సరే నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. మనం మన గట్టును బట్టి వీలుగా ఉండటం కోసం ఇట్లా నేను ఇలా పెట్టాను. ఒక్కసారి ఈ చుట్టుపక్కల ఉన్నదంతా లాగేసి గరిటెతోటి దగ్గరికి తీసేసేయండి. ఏలక్ పొడి కొంచెం వేసుకుందాం ఇందులో. స్వీట్ వాసనకి ఫీలింగ్ బాగుంటుంది. స్టవ్ ఆపేద్దాము, దీన్ని ప్లేట్లో పోసేద్దాం. గట్టిగా ట్యాప్ చేసి ఒకసారి రెండు సార్లు ఇది ఏంటంటే సెటిల్ అవ్వడానికి ఎక్కడా మధ్యలో గ్యాపులు లేకుండా దీన్ని ఓ పక్కన వదిలిపెట్టేసేయండి. ఒక గంట సేపు పూర్తిగా చల్లారిపోనివ్వాలి. చల్లారాక మనం ముక్కలు కోసుకోవచ్చు. ఈ వేడి మీద గీసినా కూడా కలిసిపోతుంది. ఇది పూర్తిగా సెటిల్ డౌన్ అయ్యాక ముక్కలు కట్ చేసుకోవటమే. హల్వా పూర్తిగా చల్లారిపోయిందండి. చక్కగా స్టూడియోలో ఏసీ బ్రహ్మాండంగా ఉండి దీన్ని చల్లారటం కోసం ఏసీ దగ్గర పెట్టాము. ఇందులో వేసిన 5 స్పూన్ల నెయ్యి గడ్డగట్టి భలే అందంగా కనపడుతుంది. చల్లారాక కట్ చేయండి, అప్పుడు బాగా వస్తాయి. మీ చాయిస్ని బట్టి ఎలా కావాలంటే అట్లా స్పూన్ వేసుకుని ఇలా కూడా తినేయచ్చు. నేను చిన్న చిన్న స్క్వేర్ల లాగా చేస్తున్నాను. బాదం పప్పులు, జీడిపప్పులు ఎక్కువయ్యి ముక్కలు అడ్డం పడుతున్నాయి. హల్వా కొంచెం మందంగా కావాలి పీసులు అని అనుకుంటే కనుక పాత్ర ఇది మనం వేస్తాం కదా, దీన్ని కొంచెం చిన్నది పెట్టుకోండి అంతే. ఇదిగోండి పీస్. మనకి తక్కువ నెయ్యి ఉంటే ఒక 3 స్పూన్లతోటే సరిపోతుంది. మనం ఇలా వద్దనుకుంటే ముక్కలు కట్ చేసి ఉందా మన బాదం పప్పుల్ని పప్పుల్ని పైన పేర్చేసి స్క్వేర్ వైజ్గా తర్వాత కట్ చేసుకోవచ్చు. చక్కగా అందులో ఇమిడిపోయేలా పెట్టుకోవచ్చు. చాయిస్ ప్రకారం చేయండి. మన కమ్మని రాగిపిండి హల్వా రెడీగా ఉంది. చూద్దాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది. అండ్ హెల్దీ కూడా, ఇందులో బెల్లం వాడాం కాబట్టి. ట్రై చేసి చూడండి. చేసేటప్పుడు మాత్రం చేతులు కాల్చుకోకండి. కొంచెం జాగ్రత్తగా చేస్తే ఒక అరగంటలో మనకు కావాల్సిన హల్వా తయారైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.